ఒలెక్ట్రా ఈ గరుడలో ప్రయాణం అంటే నేల మీద నడిచే విమానంలో వెళ్తున్నట్లే ఉంటుంది. మీరు బస్సు ఎక్కిన దగ్గర నుంచి బస్సు దిగే వరకు అసలు ఎలాంటి అలసట తెలియకుండా ప్రయాణంలో ఎలాంటి రణగొణ ధ్వనులు వినపడకుండా సుఖవంతమైన ప్రయాణం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కావాలంటే ఓసారి విజయవాడ టు హైదరాబాద్ లేదా హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్లో ఈ బస్సు ఎక్కి చూడండి. నేను ఎందుకు ఈ మాటలు అన్నానో మీకే తెలుస్తుంది. మరి అటువంటి నేల మీద నడిచే ఈ విమానం లాంటి బస్సు నడపాలంటే అసలు డ్రైవర్ ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళకి టెక్నాలజీ మీద ఎంతో అవగాహన ఉంటే కానీ ఈ నేల మీద నడిచే విమానాన్ని నడుపుతున్నారో కదా. అసలు ఈ గరుడ బస్సులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? డ్రైవర్ మాటల్లోనే వినండి. సార్, ఇది ఒలెక్ట్రా ఈ గరుడ సార్. సార్, ఇది వచ్చేసి ఓడోమీటర్ సార్. ఇది ఇక్కడ ఈ 1 నుంచి 10 వరకు కనిపిస్తుంది కదా సార్, ఈ మీటర్ ఏమో మనకు ఆర్పిఎం మీటర్ సార్. ఇది సార్, ఇది మనకు స్పీడోమీటర్ సార్. ఇది ఓడోమీటర్, ఇది స్పీడోమీటర్ సార్. సార్, ఇది దీనికి 2 ఏ ట్యాంకులు ఉంటాయి సార్. ఏ ట్యాంకు నంబర్ 1 ఇక్కడ ఉంటుంది సార్, నంబర్ 2 ఇక్కడ ఉంటుంది సార్. ఏ ట్యాంకు మనం ఎప్పుడైతే బండి వెహికల్ స్టార్ట్ చేసినాక 8కి వచ్చినాక దాని తర్వాతనే బండి అనేది మూవ్ అవుతుంది సార్. ఇక్కడ మనకు డిస్ప్లేలో సార్ ఇక్కడ ఎన్ అంటే న్యూట్రల్ సార్. మనం ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ డిఎన్ఆర్ అనేది ఏదైతే ఉందో మనం డ్రైవ్లో ఉన్నప్పుడు ఇక్కడ డి అనేది చూపిస్తుంది సార్. న్యూట్రల్ ఉన్నప్పుడు ఎన్ చూపిస్తుంది, రివర్స్ పెట్టుకున్నప్పుడు ఆర్ చూపిస్తుంది సార్. ఇక్కడ మనకు ఓడోమీటర్ కిలోమీటర్ సార్ రీడింగ్ సార్. ఇది మనకు బ్యాటరీ పర్సెంటేజ్ మనకు ఏ విధంగా అయితే మన ఫోన్లో కానీ ఏ విధంగా మనైతే మనకు బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకుంటామో అదేవిధంగా దీనిలో కూడా బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకోవచ్చు సార్. మనకు బండి అంతా ఓకే ఉంటే మనకి ఇక్కడ ఓకే అనే సింబల్ వస్తుంది సార్. ఇది ఏబిఎస్ సార్. ఇది మనకు ఆటో బ్రేక్ సార్. ఇది ఆటో హ్యాండ్ బ్రేక్ అంటాం దీన్ని. ఇది మనం ఒకసారి బండికి ఒకసారి స్టాప్ చేసినప్పుడు బ్రేక్ ప్రెస్ చేసి వదిలేస్తే బండి అనేది మూవ్ అవ్వడం జరగదు సార్. బండి అక్కడ స్టాప్ అయిపోతుంది. మనకి ఇది ఎల్వీ బ్యాటరీ సార్. ఇది 27 నుంచి 28 వరకు చూపిస్తుంది సార్ ఎల్వీ బ్యాటరీ. ఈ ఎల్వీ బ్యాటరీ మనకు 27 28 చూపిస్తే మనకి బ్యాటరీ ఫుల్ ఛార్జ్తో ఉన్నాడు సార్. సార్, ఇది డ్రైవ్ మోడ్, న్యూట్రల్, రివర్స్ సార్. ఇది ఓకే సార్. ఇది మనకు డాష్ బోర్డ్లో ఏసీ వస్తుంది సార్. ఎయిర్ వస్తుంది. ఈ ఫ్రంట్ సైడ్ ఎయిర్ వస్తుంది సార్ డాష్ బోర్డ్లో. ఓకే, ఈ రెయిన్ స్నో అనేది సార్ మనకు వర్షాకాలంలో గ్లాస్ మొత్తం ఫాగ్ మొత్తం వచ్చేస్తుంది కదా సార్, ఈ రెయిన్ స్నో వేసుకుంటే మనకు ఫాగ్ అనేది మొత్తం అనేది క్లియర్ అవుతుంటుంది సార్. సార్, దిస్ ఇస్ ఇది ఎమర్జెన్సీ స్టాప్ సార్. మనం వెహికల్ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఫైరింగ్ కానీ ఏదైనా అయిందంటే మనకి ఒకవేళ ఇక్కడ స్టాప్ కాకపోతే ఎమర్జెన్సీ స్టాప్ సార్. ఇది ఎమర్జెన్సీ ఈ బటన్ ప్రెస్ చేస్తే బండి అనేది ఆగిపోతుంది సార్. ఏ సార్ ఆఫ్ అంటే బండి ఎప్పుడైనా మధ్యలో ఛార్జింగ్ అయిపోయి డెడ్ అయిపోతే ఈ ఏ సార్ బటన్ అనేది వేసుకుంటే మనకు 10% అనేది ఛార్జింగ్ అనేది వస్తుంది సార్. అది ఇది బండి మనం హైట్ పెంచుకోవడానికి డౌన్ చేసుకోవడానికి సార్. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే మనము ఏదైనా గుంతల రోడ్ కానీ హైట్ స్పీడ్ బ్రేకర్ కానీ లేకపోతే మనం డిపోలో బస్టాండ్లో ఏదైనా పాయింట్ మీద పెట్టేటప్పుడు స్పీడ్ బ్రేకర్ అలాంటివి ఉంటాయి కదా సార్, అప్పుడు దీన్ని యూజ్ చేస్తాం సార్. ఇది స్విచ్చెస్ సార్. ఈ స్విచ్చెస్ లోపల మనం మొత్తం క్యాబిన్లో బండ్లో మొత్తం లైట్స్ వస్తాయి సార్. ఇది ఈ స్విచ్చెస్ అన్ని మనకు లైట్స్ వస్తాయి సార్. సార్, ఈ బటను మనకు రూట్ బోర్డు కోసం సార్ ఈ బటన్ మనం వాడేది. ఇది మన టీవీ కోసం సార్. ప్యాసింజర్ల కోసం టీవీ పెడతాం కదా సార్, ఆ టీవీ ప్యాసింజర్ల టీవీ కోసం ఈ బటన్ యూజ్ చేస్తాం సార్. ఐటీఎస్ అనేది సెక్యూరిటీ కెమెరా కోసం సార్. ఇది మనకు ఇక్కడ ఫ్రంట్ ఉన్న డ్రైవర్ దగ్గర 2 కెమెరాస్ ఉంటాయి సార్. డ్రైవర్ దగ్గర 2 కెమెరాస్ ఉంటాయి. డోర్ దగ్గర ఒక కెమెరా ఉంటుంది సార్. డోర్ దగ్గర ఒక కెమెరా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఉంటుంది సార్. ఇది మనకు సార్, ఇది పవర్ బటన్ సార్. మనకు వెహికల్ ఆఫ్ చేసుకోవాలన్నా ఆన్ చేసుకోవాలన్నా ఇదే బటన్ సార్ మనకు సార్. ఇది హజార్డ్ సార్, 4 ఇండికేటర్స్ వేసుకోవడానికి కోసం వాడతాం ఈ బటన్. ఇది ఎమర్జెన్సీ డోర్ కోసం సార్. ఇది మనకు ఎంటీ బటన్ కాబట్టి దీని గురించి మనకు అవసరం లేదు సార్. ఇది యూఎస్బి సార్. ప్రతి ఒక్క ప్యాసింజర్ సీట్కి కంపల్సరీ యూఎస్బి కనెక్టర్ అనే ఉంటుంది సార్ ఛార్జ్ చేసుకోవడానికి కోసం. ఇది హెడ్లైట్ మెయిన్ స్విచ్ సార్. ఇది ఈ స్విచ్ వేసాకనే ఈ స్విచ్ వేస్తేనే మనకు హెడ్లైట్ అనేది వస్తాయి సార్. ఈ స్విచ్ బంద్ చేస్తే మిగతా లైట్స్ అన్నీ ఎయిర్ అవు సార్. ఇది మనకు ఈ బటన్ ఎల్వి బటన్ సార్. ఇది మన కట్ ఆఫ్ లాంటిది సార్. ఇది ఆన్ ఉంటేనే మనకు పవర్ అనేది మనం ఏది మన ఓడోమీటర్ కానీ మనకు బండికి పవర్ అనేది సర్క్యూట్ అవుతుంది సార్. లేకపోతే పవర్ అనేది రాదు సార్. ఈ బండికి 2 హార్న్స్ ఇచ్చారు సార్. మొత్తం ఇవ్వకుండా ఇక్కడ ఈ పక్క 2 హార్న్స్ ఇచ్చారు సార్. ఫ్రంట్ ఆర్విఎం సెట్టింగ్ సార్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసి మనము ఏదైనా ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు లెఫ్ట్ మిర్రర్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది సార్. ఈ రైట్ హ్యాండ్ సైడ్ చేసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకు మిర్రర్ అనేది అడ్జస్ట్ అవుతుంది సార్. సార్, ఇది ఏసీ ప్యానల్ సార్. ఇది ఏసీ ప్యానల్లో ఈ బటన్ వచ్చేసి మనకు ఏసీ ఆఫ్ ఆన్ చేసుకోవడం కోసం సార్. ఇది ఇలా ఒక 2 సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఏసీ అనేది ఆఫ్ అనేది మనకు చూపిస్తుంది సార్. ఏసీ అనేది ఆఫ్ అనేది మనకు చూపిస్తుంది సార్. ఇవి డోర్ బటన్ సార్. ఇది
మన డోర్ ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి మెయిన్ డోర్ మనకు ఉండేది ఒకే డోర్ కాబట్టి ఈ బటన్స్ డోర్ ఈ బటన్స్ అనేది డోర్ కోసం యూజ్ చేస్తాం సార్ ఇది డోర్ కోసం యూజ్ చేస్తాం సార్ ఈ బటన్ దేనికోసం సార్ అంటే మనము ఎప్పుడైనా డోర్ మనము మన డోర్ అంతా సెన్సర్తో ఉంటుంది సార్ మన సెన్సర్ మనం డోర్ ఓపెన్ చేస్తే బండి అనేది మూవ్ అసలు అవ్వదు సార్ మనం మళ్ళీ దాన్ని డోర్ క్లోజ్ చేస్తే మూవ్ అవుతుంది ఒకవేళ మన ప్యాసింజర్ ఉన్నారు బండి ముందుకు జరపాలి ఇది చేయాలనుకుంటే ఈ లీవర్ అనేది ఉంటుంది సార్ మనకు ఈ డోర్ క్లోజ్ చేసుకొని మనం ఆ సెన్సర్ బంద్ చేసుకోవడానికి ఉంటుంది సార్ ఇది ఈ లీవర్ బంద్ చేసినప్పుడు మనకు డోర్ అనేది మనకి ఎటువంటి ఇది కాదు డోర్ ఎటువంటి పని చేయదు సార్ దీన్ని ఎప్పుడు ఇలా ఓపెన్ చేసి ఉంచాలి సార్ ఇది ఓపెన్ చేసి ఉంటేనే మనకు ఆ డోర్ అనేది పనిచేస్తుంది ఇలా మనం క్లోజ్ చేసి చేసినప్పుడు మనకి ఈ బటన్ అనేది ఎయిర్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఉంటుంది సార్ ఈ బటన్ ఎయిర్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఉంటుంది మళ్ళీ ఎందుకంటే ఎయిర్ రిఫ్రెష్ చేసుకోకపోతే మనకు రన్నింగ్లో డోర్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్ అందుకోసం చెప్పి మనము డోర్ దీన్ని రిఫ్రెష్ చేసుకుంటాం సార్ సార్ ఇది ఫైర్ ఫైర్ సార్ ఫైర్ గురించి మనకు బండ్లో ఏదైనా స్మోక్ కానీ ఏదైనా ఫైర్ జరుగుతుంటే మనకు అలారం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్ ఇది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సార్ ఇక్కడ ఇక్కడ బటన్ ఉంటుంది ఇక్కడ బటన్ ఉంటుంది సార్ ఈ బటన్కి లాక్ చేశారు ఈ బటన్ ఇది పైన ఉన్న ఈ ఏదైతే ఈ లాక్ ఉందో సార్ ఈ లాక్ని మనం బ్రేక్ చేసేసి ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు బండ్లో ఆటోమేటిక్గా సిలిండర్లు ఉంటాయి సార్ మనకు క్యాబిన్లో పైన టాప్లో ఆటోమేటిక్గా సిలిండర్లు ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ మొత్తం మనకు ఓపెన్ అయిపోతాయి సార్ సిలిండర్ అప్పుడు మనం ఫైర్ అనేది తగ్గించుకోవచ్చు సార్ ఈ రెండు టూ బటన్స్ దీనికోసం సార్ మన ఫైర్ దానికోసం సార్ ఎప్పుడైనా డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి లేకపోతే హార్ట్అటాక్ ఏదైనా సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్లో ఇది ఆటోమేటిక్గా మనకు రిపోర్ట్ అనేది చేస్తుంది సార్ ఇది మనకు డిపోకి రిపోర్ట్ అనేది చేస్తారు సార్